సంకీర్త, దిస్ ఇస్ యువర్ ఫోర్త్ మూవీ. యా, ఫోర్త్ మూవీలో అసలు ఏంటి స్పెషల్, ఏం మ్యాజిక్ చేయబోతున్నారు మీరు? మీ క్యారెక్టర్ విషయానికి వస్తే, ప్రీవియస్ చేసిన క్యారెక్టర్స్ కావచ్చు అండ్ ఇప్పుడు జనక అయితే గనకాలో మీ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎంత డీప్ గా ఉన్నాయి, ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ టు ద క్యారెక్టర్ విచ్ ఐ హ్ డన్ బిఫోర్, చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మూవీలో కొంచెం స్ట్రాంగ్ వైల్డ్ క్యారెక్టర్ అండ్ సెకండ్ మూవీలో కూడా ఒక నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఈ మూవీలో ఒక టిపికల్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో లైక్ అలాగే ఒక క్యారెక్టర్, లైక్ వెరీ వెరీ ఇన్నసెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ పేరింగ్ విత్ హిమ్. లైక్ ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ బి సంథింగ్ వెరీ స్పెషల్ కంపేర్డ్ టు ద థింగ్ విచ్ హైవ్ డన్ బిఫోర్. ఫ్లోలో ఆ క్యారెక్టర్ కి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్లోలో అన్ని చేసేసారంటారా? బికాస్ ఇది ఇన్బిల్ట్ క్వాలిటీ కదా మన లేడీస్ కి. తను చాలా రోజులు వర్క్షాప్ చేసిందండి, చాలా రోజులు వర్క్షాప్ చేసింది. ప్రాంప్ట్ తీసుకోలేదు, తనకి తెలుగు రాదు కదా, బట్ అంటే తెలుగు అర్థం అవుతుంది, లైట్ లైట్ మాట్లాడుతుంది. నేను భయపడ్డా, ఏమన్నా ప్రాంప్ట్ ఇస్తారా మధ్యలో, మధ్యలో మనకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని భయపడ్డాను. తను డైలాగ్ ఏ డైలాగ్ అయినా సింగిల్ టేక్ లోనే చెప్పింది. ఎమోషన్ కూడా అలా సింగిల్ టేక్ లోనే ఎమోషన్, కళ్ళం నీళ్ళు రావాలంటే వచ్చేస్తే. చాలా బాగా చేసింది. నేను చెప్పాను కదా ఇప్పుడు, అది ఇన్బిల్ట్ క్వాలిటీ అండి లేడీస్, వచ్చేస్తారు అది. వర్క్షాప్ లో లైక్ అన్ని డైలాగ్స్ వి జస్ట్ ప్రాక్టీస్ లైక్ హార్డ్. ఐ థింక్ లైక్ వెన్ ఐఎమ్ స్లీపింగ్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఇది డైలాగ్ ఇలా ఇమోషన్స్ కావాలి. అలాగే లైక్ ఐ హార్డ్ వర్క్ అలాట్ ఫర్ ద డైలాగ్స్ బికాస్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యా షూట్ లో కూడా దట్ విల్ బి వెరీ ఈజీ. షూట్ చేసిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ హోమ్ కొన్ని షూట్స్ ఉంటాయి, ఐ మీన్ కొన్ని సీన్స్ ఉంటాయి, సారీ. సో ఆ సీన్స్ మనం క్యారీ చేసుకుని వెళ్తాం, ఎందుకంటే అంత డెప్త్ గా పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, లేకపోతే అదేదో అన్ఎక్స్పెక్టెడ్ మ్యాజికల్ థింగ్ జరిగి ఉండొచ్చు ఆన్ సెట్. సో అలాంటి సీన్ ఏదన్నా మీకు తనకి ఏదైనా జరిగిన సీన్ ఏదన్నా ఉంటుంది? అండ్ మ్యాజికల్ మూమెంట్ సీన్స్ అండి మా ఇద్దరి మధ్యలోనే ఎక్కువ ఉంటాయండి. నా ఫేవరెట్ సీన్ కూడా మా ఇద్దరి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఒక చిన్న ఎమోషన్ సీన్ ఉంటుంది, అది ఖచ్చితంగా అందరికి అలా కళ్ళల్లో అలా తిరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా చాలా మంచి సీన్, చాలా బాగుంటుంది. అంటే మీ ఇద్దరు మాటలు చెప్పడం వల్ల, అంటే మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి నాకేమర్థం అవుతుంది అంటే కామెడీతో పాటు 50% మీరు ఎమోషన్స్ ని బాగా డ్రాగ్ చేసేసారేమో, ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారేమో ఆడియన్స్ అనిపిస్తుంది. మరి ఒక 20% ఫీల్ అవుతారండి, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా ఒక 20 మినిట్స్ ఎమోషన్ ఉంటుంది. కొంచెం ఫాదర్ సన్ ఎమోషన్ ఉంటుంది, వైఫ్ కి నాకు ఉంటుంది. బట్ వెళ్ళే మళ్ళీ తర్వాత ఇంకొక లాస్ట్ 20 మినిట్స్ మళ్ళీ గట్టి గట్టిగా నవ్వుతారు, నవ్వుతూనే బయటకు వెళ్తారు.